जगत सृष्टि यूट्यूब वीक्षकुलकु प्रेक्षकुलकु अंदर की कूडा नमस्कार। एप्रिल मासंलो द्वादश राशि वारी मास फलिताल गुरिंचि ई वीडियोलो तेलुसुकुंदाम। कार्यक्रमान्नि प्रारंभिंचे मुंदु चक्कटि श्लोकंतो कार्यक्रमान्नि प्रारंभं चेसुकुंदाम। श्री विद्यां जगदहं दात्रिं जर्गस्तुदेलयेश्वरीं नमामि ललितानित्यं महात्रिपुरसुन्दरीं चतुर्भुजे चन्द्रकलावतांसे कुचुन्नते कुङ्कुभारावचोने पुण्रक्षुभाजां वृषपुष्पवानां हस्ते नमस्ते जगदेकमादः ज्ञानानन्दमयं देवं निर्मलास्फुटकाकृतिम् आधारं सर्वविद्यानां महग्रीवमुपास्मये। कन्या राशि वारिकि एप्रिल मास फलिताल गुरिंचि तेलुसुकुंदां। ई राशि वारिकि ముఖ్యంగా ఎన్నో రోజుల నుండి అవకాశాల కోసం వేచి చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ప్రాప్తి కలగడము, శుభ కార్యక్రమాల పూర్వకంగా గృహంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకోవడం, మానసికమైనటువంటి ప్రశాంతత పొందడము, మానసిక శారీరక రుగ్మతలు తొలగిపోవడం, మంచి విందు వినోదాలలో పాల్గొనడం, ఇవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఏప్రిల్ మాసంలో పొందబోతున్నారు. అలాగే మాస చివరి అంతంలో కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా మాస ప్రథమ ద్వితీయ చతుర్థార్థ తృతీయార్థం వరకు కూడా అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. ఇక సినీ రంగంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు అత్యంత లాభసాటిగా ఉంటుంది, అతి భారీ స్థాయి ప్రాజెక్టులు చేపడతారు, అలాగే యాక్టర్స్కు మంచి అవకాశాలు దొరుకుతాయి, మరి నూతన ప్రాజెక్టులు చేపడతారు, ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా అనుకూలిస్తాయి, అలాగే కొత్త వ్యాపార సంస్థలు నెలకొల్పడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదివరకు ఉన్నటువంటి వ్యాపార సంస్థ యజమానులు ఇంకా వాటికి సంబంధించినటువంటి అనుబంధ వ్యాపార సంస్థలు నెలకొల్పుకోవడం, అలాగే మ్యాన్ పవర్ పెంచడము నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశాలు అనేటువంటి లభించడం, అలాగే ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఇంకా వీరి పై స్థాయి అధికారులను కానివ్వండి, రాజకీయ నాయకులకు కానివ్వండి, కలుసుకోవడం, వారితో నూతన పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళకి ఆ నియోజకవర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేయడం, ఇవి యోగకారకమైనటువంటి ఫలితాలు. అలాగే ఇక నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలకు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది, ఆర్థికపరమైనటువంటి అంశాలు సానుకూలంగా స్పందిస్తాయి, అలాగే డైరీ పశు సంబంధిత వ్యాపార సంస్థలకు అత్యంత లాభసాటిగా ఉంటుంది, వాటి వ్యాపార సంస్థలు ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు, ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు వస్తుంది, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మరి అధికారుల నుండి మంచి మన్ననలు పొందుతారు, అనుకున్నటువంటి సమయానికి వారికి ఇచ్చినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేసి మరి పై స్థాయి అధికారుల నుండి మన్ననలు పొందుతారు, అలాగే ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు వస్తుంది, అలాగే ప్రమోషన్స్ రీత్యా కానివ్వండి వేరే ప్రాంతానికి బదిలీ పూర్వకంగా చేసేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వ ఉద్యోగులకు తప్పకుండా సానుకూలంగా స్పందిస్తాయి, అలాగే ప్రయాణాదుల పూర్వకంగా చాలా బాగా కలిసి వస్తుంది, ఆర్థికపరమైనటువంటి అంశాలు సానుకూలంగా స్పందిస్తాయి, మనము అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు సకాలంలో మనకు ఇవ్వడము, అలాగే స్నేహితులకు బంధువులకు మనకు విద్య చెప్పినటువంటి గురువులకు వారికి ఆపత్కాలంలో సహాయ సహకారాలు తప్పకుండా మీరు అందిస్తారు, అలాగే బంధువు వర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, అలాగే బంధువర్గంలో మంచి స్నేహశీలిగా మైత్రి గౌరవ కీర్తి ప్రతిష్టాలు పెరుగుతాయి, ఫైనాన్స్ రంగ వ్యాపార సంస్థలకు అత్యంత లాభసాటిగా ఉంటుంది, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు కూడా బాగా కలిసి వస్తుంది, భూమి అమ్మడము కొనుగోలు చేయడం పూర్వకంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా స్పందిస్తాయి, అలాగే ఇంకా మరి ఇనుము ఐరను బొగ్గు వీటికి ఖనిజ లవణాలకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలకు టైర్స్ కంపెనీస్ కానివ్వండి
మరి విశేషంగా బాగా కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంటుంది. వివిధ రకాలైనటువంటి అనుబంధ వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మంచి సంపూర్ణ ఆయురారోగ్యం లభిస్తుంది. ఉద్యోగస్తులు, నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసేటువంటి వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే మంచి పిత్రార్జిత ఆస్తి బాగా కలిసి వస్తుంది. ఇదివరకు కోర్టు వ్యవహారాదులలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, కేసులు కానివ్వండి పరిష్కరింపబడతాయి. అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విదేశీ విద్యాభ్యాసం కోసం చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు విద్యపైన ఆసక్తి పెరగడము, అలాగే మంచి ఉత్తీర్ణత శాతం లభించడము, అలాగే తల్లిదండ్రులు పిల్లల విషయాలలో చాలా సంతోషంగా గడపడం, అలాగే ఇరువురికి భార్యాభర్తలకు మధ్యలో ఉన్నటువంటి విభేదాలు, గొడవలు, క్లాషెస్ కానివ్వండి తొలగిపోవడం, అన్యోన్య దాంపత్యంగా ఉండడం, సంతానపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు కనుక చూసుకున్నట్లయితే సంతానపరమైనటువంటి విషయాలలో మంచి శుభవార్త వింటారు. ట్రావెల్స్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. నూతనంగా వాహనాదులు కొనుగోలు చేస్తారు. ట్రావెల్స్ రంగాల వారు వివిధ మరి మెయిన్ సిటీస్లలో వీరి అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే మంచి ఉన్నత స్థాయి గుర్తింపు రావడం ఇవి ఏర్పరచుకుంటారు. అలాగే ఇంకా గమనించినట్లయితే ఈ రాశి వారికి మంచి మానసిక ఉల్లాసం లభిస్తుంది. వివాహం కాని స్త్రీ పురుషులాదుల విషయాలలో ఒక మంచి శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి ఉంటారు. విందు విహారయాత్రలలో పాల్గొంటారు. అలాగే స్నేహితులకు, బంధువులకు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించడం, అలాగే మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం, అలాగే తెలియని మానసిక ఉత్సాహం లభించడం ఇవి కలుగుతాయి. ఇక మాస చివరి అంత్యంలో కనుక చూసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత అనేటువంటిది తగ్గడము, అలాగే కొన్ని పనులు అనేటువంటిది ఆలస్యంగా కావడం, తగు రీత్యా కొన్ని రుగ్మతలు అలాగే కొన్ని క్లేశములు కష్టములు సంభవించేటువంటి సూచనలు, అలాగే వ్యాపార సంస్థలు కూడా కనుక గమనించినట్లయితే ఈ మాస చివరి వారంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాగే మిత్రులే శత్రువులుగా మారడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమిటంటే ముఖ్యంగా ఈ కన్యారాశివారు కన్యా రాష్ట్రాధిపతి అయినటువంటి బుధగ్రహ అనుగ్రహం పొందడానికై ప్రతినిత్యం కూడా ఈ మాస చివరి అంత్యంలో ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడడానికి బుధగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా పఠిస్తూ ఉండండి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం అత్యంత శ్రేయోదాయకంగా ఉంటుంది. అలాగే మీరు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా 27 సార్లు పఠించండి. ఉత్తమమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం.